హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? హోప్ అందరూ బాగుండాలి. అందరూ ఎదురు చూసే డిష్ వాషర్ రివ్యూ కోసం వచ్చేసానండి నేను. అయితే నేను మీకు మాట ఇచ్చి 1 మంత్ అవుతుంది, నేను రివ్యూతో కంపల్సరీ మీకు వీడియో చేస్తానని చెప్పాను. కానీ కొంచెం నాకు హెల్త్ బాగుండక నేను ఇంక అట్లా అట్లా పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చాను. హెల్త్ నాకు 1 వీక్ అయింది సెట్ అయిపోయి కూడా. అది గోరింటా పెట్టుకున్న తర్వాత సెట్ అయింది నాకు. సెట్ అయిన తర్వాత కూడా నేను వెంటనే చేయాలని అనుకున్నాను, కానీ దీని గురించి నేను అసలు హోంవర్క్ చేయాల్సి వచ్చిందండి. అసలు ఎందుకంటే ఒక క్లారిటీగా చెప్పాలి, ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. డిష్ వాషర్ అనగానే సో మెనీ డౌట్స్ వస్తాయి కదా, ఒక క్లారిటీగా చెప్పాలి ఏమైనా సరే. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయినట్టు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఏంటంటే నేను కొంచెం స్టడీ చేశాను అనమాట, ఎలా చెప్పాలి ఏంటనేసి స్టడీ చేశాను. నేను వీడియోస్ స్టార్ట్ చేసి 5-6 మంత్స్ అవుతుంది, కానీ దీనికి అయినంత ప్రిపరేషన్ ఏ వీడియోకి అవ్వలేదు. నేను వీడియోస్ అన్ని జస్ట్ టైం పాస్ చేసుకుంటా వచ్చాను. అట్లా సరదాగా అనమాట, ఏదో కొంచెం లీజర్ కొంచెం డైవర్ట్ చేసుకోవచ్చు, బ్రెయిన్ కొంచెం పీస్ఫుల్గా. నాకు వీడియోస్ చేస్తుంటే ఏంటో చాలా ప్లెజెంట్ అనిపిస్తూ ఉంటుంది, అలా నేను టైం పాస్ చేశాను. కానీ డిష్ వాషర్ వీడియో మాత్రం నేను టైం పాస్ కాదు, అందరికి యూజ్ అయ్యేటట్టుగా నేను చెప్పాలి ఏమైనా సరే అని చెప్పి స్టడీ చేశాను. స్టడీ చేయటప్పుడు 2-3 డేస్లో అయిపోయింది, కానీ మీకు ఎట్లాగ నేను కన్వే చేయాలి, ఎలా చెప్తే మీ అందరికి అర్థమవుతుంది అనేది కొంచెం వర్కౌట్ చేశాను అనమాట. ఫైనల్లీ కొన్ని పాయింట్స్తో వచ్చేసాను. ఆ పాయింట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాం అనుకుంటున్నాను. అసలు నేను ఫస్ట్ కొనే ముందు చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి. ఎన్ని వీడియోస్ అంటే చాలా వీడియోస్ చూశాను అసలు యూట్యూబ్లో, కానీ నాకు అసలు ఒక క్లారిటీ రాలేదన్నమాట. వాళ్ళు బిఫోర్ వాష్ ఆఫ్టర్ వాష్ అని చెప్పటం, జస్ట్ డెమో ఇస్తున్నారు, కానీ అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది? అసలు వర్క్ చేయటం అనేది పక్కన పెడితే అసలు మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నదే మనకి ఫస్ట్ పాయింట్ రేజ్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో. ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్తో తీసుకుంటున్నాము, అలా కొనేసి పెట్టేసేయలేము కదా అని ఇంకా నేను బాగా ఎన్ని వీడియోస్ చూసినా కూడా నాకు ఒక క్లారిటీ రాలేదు. ఒక కస వచ్చింది, క్లారిటీ రాకపోగా ఒక కస వచ్చింది అనమాట. ఏమైనా సరే డిష్ వాషర్ని మనం కొనేసి దాన్ని స్టడీ చేసేసి మనం అందరికీ యూజ్ అయ్యేటట్టుగా మనం రివ్యూ ఇవ్వాలి ఏమైనా సరే అని చెప్పేసి నేను ఇంకా క్లారిటీ రాకపోగా కసితో కన్నాను అనమాట ఈ డిష్ వాషర్ని. అయితే స్టడీ చేశారండి, 2 డేస్లోనే నాకు అంతా ఒక క్లారిటీ వచ్చేసింది. హోప్ మీ అందరికీ నేను చెప్పే పాయింట్స్ మంచిగా అర్థమవుతాయని నేను ఫీల్ అవుతున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా డౌట్స్ వచ్చినా ఎవరికైనా వెంటనే నాకు కమెంట్స్లో రాయండి, నేను ఇమ్మీడియట్గా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, అయితే నేను ఫస్ట్ కొనే ముందు ఏంటంటే డిష్ వాషర్ చూపించినప్పుడే చెప్పాను స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేస్ కూడా మనకి వాషింగ్ మెషిన్కి ఎంత స్పేస్ తీసుకొని దాన్ని డబుల్ తీసుకోవాలన్నమాట, అది నేను తర్వాత మీకు చూపిస్తాను. స్పేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఫస్ట్ చూసుకోవాలండి, అది చాలా కంఫర్ట్ ఉండాలి మనకి డిష్ వాషర్ పెట్టడానికి. ఏంటంటే మెయిన్ కంఫర్ట్ అనేది స్పేస్, వాటర్, మనకి ట్యాప్ కనెక్షన్ కరెక్ట్ ఉందా, అవుట్లెట్ కరెక్ట్ ఉన్నదనే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఫస్ట్ అసలు దాంతోనే మనం కొనాలంటే ఒక ఇది వస్తుంది అనమాట. కానీ కొన్న తర్వాత అసలు వర్క్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. వర్క్ చేయటం వల్ల మాత్రం అసలు రియాలిటీ షోస్లో జడ్జెస్ ఇస్తారు కదండి, ఇప్పుడు ఎవరన్నా రియాలిటీ షోస్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఇమ్మీడియట్గా అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్ అని చాలా చాలా వర్డ్స్ ఇచ్చేస్తారు కదా, అసలు అంతకు మించి అనమాట ఇది, అంతకు మించి వర్క్ చేస్తుంది. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి, అసలు షాక్ అయ్యాం మేమైతే. అసలు డెమో చూపించిన తర్వాత కొన్ని నేను యుటెన్సిల్స్ వేసాను అనమాట, ఆ యుటెన్సిల్స్ కూడా నేను నార్మల్లీ వేయలేదు. ఎందుకంటే ఫస్టే నాకు అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఒక క్లారిటీ రావాలని చెప్పేసి నేను చాలా జిడ్డు జిడ్డుగానే వేసాను. జిడ్డు జిడ్డు అంటే ఫుల్ స్టార్చ్ ఉన్నవి, ఏంటి ఇడ్లీ స్టాండ్ ఒకటి వేసాను, నెక్స్ట్ రైస్ కుక్కరు, తర్వాత పాల గిన్నె, టీ గిన్నె, ఇవన్నీ ఏంటి చాలా పట్టేసి ఉంటుంది కదా, అవన్నీ పెట్టానమాట. పెట్టి పెట్టిన తర్వాత ప్రతి వాష్కు 2 అవర్స్ టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ 2 అవర్స్ మేము వచ్చి చూస్తే ఇంకా ఫుల్ షాక్ నాకు మా బాబుకి అయితే,
ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిందా ఐటమ్ అన్నట్టుగా ఉందండి. అసలు అంత షాక్ అయిపోయాము. అసలు నో సెకండ్ థాట్ అండి, సూపర్బ్ గా వర్క్ చేస్తుంది. అందులో అసలు ఇంకా డౌటే అవసరం లేదు, ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ఇక సెకండ్ ఏంటంటే అది అయిపోయింది, మనకి స్పేస్ ఒకటే సెట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఎట్లా వర్క్ చేస్తుందో అయిపోయింది. అసలు థర్డ్ పాయింట్ ఏంటి, అసలు మనకి ఎంత యూజ్ అవుతుంది అన్నదే మెయిన్ పాయింట్. అక్కడ మనకి ఎంత యూజ్ అవుతుంది, మిగిలినవన్నీ అంటే స్పేస్ అంటే మనం రూమ్ని మాడిఫై చేసుకోవటము ఏదో చేస్తాం. వర్క్ అంటే మనకి డెమోల్లో ఎలాగో యూట్యూబ్లో రివ్యూస్ వస్తూ ఉంటాయి కదా వర్క్ బాగా చేస్తుందని, దానికి మనం ఓకే. థర్డ్ పాయింట్ మనకు అసలు ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నది మెయిన్ పాయింట్ అక్కడ. అసలు నేను స్టడీ చేసి నేను నోటీస్ చేసిన పాయింట్స్ ఏంటంటే మనకి ఎంతవరకు వర్క్ చేస్తుంది అనే పాయింట్స్ ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ని నోటీస్ చేశానండి. అసలు ఎవరెవరికి యూజ్ అవుతుంది అనే పాయింట్స్ని ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏజ్డ్ కొంచెం ఓల్డేజ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పాపం వాళ్ళు స్టామినా ఉండదు. ఇప్పుడు కొంచెం వెయిట్ తోమాలంటే, వెయిట్ అంటే కుక్కర్ అలాంటివి తోమాలంటే కొంచెం ఫోర్స్ పెట్టాలి కదా, కుక్కర్ అయినా పాల గిన్నె అయినా అన్ని ఫోర్స్ పెట్టాలి. అవి చేయలేరు కాబట్టి ఏజ్డ్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ ఏంటంటే ఇట్లాగా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కదండి, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అట్లాగా ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ఇలా పట్టుకోలేరు కదా, అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్కి అండి, వర్కింగ్ ఉమెన్ ఏంటంటే హడావిడి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. పాపం అంట్లు తోముకునేటానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి బాగా అసలు ది బెస్ట్ అని చెప్పచ్చు వాళ్ళకైతే, వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అసలు ఈ మూడు పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అండి. అసలు ఈ మూడు పాయింట్స్ని మనకి వీళ్ళ ముగ్గురికి కామన్ పాయింట్స్ ఏంటి, రెండు ఉంటాయి వీళ్ళ ముగ్గురికి కలిపి కామన్ పాయింట్స్ రెండు ఉంటాయి. అవేంటి, ఒకటి ఏంటంటే మెయిట్ మీద డిపెండ్ అవుతారు, కంపల్సరీ మెయిట్ మీద డిపెండ్ అవుతారు వీళ్ళ ముగ్గురు. నెక్స్ట్ ఓన్లీ ఒక్క కర్రీనే వండుకుంటారు కదండి, వెరైటీస్ చేసుకోవటం అనేది జరగని పని. ఎందుకంటే ఇప్పుడు ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెండు మూడు వెరైటీస్ తినలేరు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రెండు మూడు వెరైటీస్ తినలేరు. సెకండ్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కూడా రెండు మూడు రకాలు చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా టైం ఉండదు వాళ్ళకి, టైం లేక రెండు మూడు రకాలు చేసుకోలేదు, ఓన్లీ ఒక్క కర్రీనే వండుకోగలుగుతారు. నెక్స్ట్ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఓపిక లేక ఒక్కటే వండుకుంటారు కదండి. ఈ కామన్ పాయింట్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ రెండు పాయింట్స్ అన్నమాట. ఒకటి ఏంటి, సర్వెంట్ మీద డిపెండ్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే ఒక్క కర్రీనే వండుకుంటారు వీళ్ళు, వంటలు పెద్దగా చెయ్యరు. సో మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం నైట్ అట్లా చేయరు, ఓన్లీ వన్ టైం చేస్తారు. ఎందుకంటే లంచ్ బయటకు వెళ్ళిపోతారు కదా వాళ్ళు, పట్టుకొని మార్నింగ్ పట్టుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇక కంటిన్యూగా మనం ఇంట్లో కంటిన్యూగా ఉంటేనే ఎక్కువ గిన్నెలు వస్తాయి. మనం బయటకు వెళ్తే గిన్నెలు ఎలా వస్తాయి, రావు కదా. నేను ఈ రెండు పాయింట్స్ అబ్జర్వ్ చేశానన్నమాట. అందరికీ డౌట్ వస్తుంది మరి ఈ మూడు కేటగిరీలో మీరు ఉన్నారా అని చెప్పేసి. నేను లేనండి, ఈ మూడు కేటగిరీలో నేను లేను. ఎందుకంటే నేను అంత ఏజ్డ్ కాదు, నాకు చేసుకునే కెపాసిటీ ఉంది, నాకు ఓపిక ఉంది బాగానే. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారా, నేను చాలా ఫిట్ అనమాట, యాక్టివ్గానే ఉన్నాను ప్రస్తుతము. థర్డ్ పాయింట్ ఏంటంటారంటే నేను హౌస్ వైఫ్, నేను వర్కింగ్ ఉమెన్ కాదు హౌస్ వైఫ్, నేను చేసుకోగలను అన్ని పనులు. బట్ ఒకవేళ మరి కొన్నాను కదా మరి ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కూడా డౌట్ వస్తుంది అందరికీ. నేను యూజ్ చేస్తున్నాను, ఎవ్రీడే యూజ్ చేస్తున్నాను, ఓన్లీ వన్ టైం యూజ్ చేస్తున్నాను, నైట్ టైం యూజ్ చేస్తున్నాను. డే అంతా నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి డే టైం వచ్చేయన్ని నేను బ్రేక్ఫాస్ట్ లంచి తోమేసుకుంటున్నాను, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్వి వేస్తాను. మెయిన్ అది ఎందుకు వేస్తాను అనేది దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం రోజు మొత్తం వేసే వాటిని మనం డిష్ వాషర్లు వేయాలంటే 4 times వేయాలండి. డిష్ వాషర్ని ఆన్ చేయాలంటే 4 times ఆన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ టైం ఆన్ చేయాలి, లంచ్ టైం ఆన్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ ఆన్ చేయాలి, మళ్ళీ నైట్, 4 times ఆన్ చేయాలి. ఎందుకంటే డిష్ వాషర్ చాలా కాంపాక్ట్. ఇప్పుడు 4 times మనం చేసుకునే ఫుడ్ వెసల్స్ యుటెన్సిల్స్ని మనం సెట్ చేయడానికి దాని స్పేస్ లేదండి. ఓన్లీ 1 time చేసుకునే మనకు సెట్ అయింది, అది కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మీ నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎవ్వరూ అవసరం లేదు. నాకు అంటే
అందరి లైఫ్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండదండి. నా లైఫ్ స్టైల్ని బట్టి ఏంటంటే నాకు సెట్ అవ్వదు ఇది, డిష్ వాషర్ అనేది నాకు సూటబుల్ కాదు. కానీ తీసుకున్నాను కాబట్టి నేను ఎవ్రీడే వన్ టైం అయితే వేస్తున్నాను, నైట్ టైం వేస్తున్నాను. ఎందుకు సూటబుల్ కాదంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేస్తాను. తర్వాత మా బాబోళ్ళు 11 o'clock బ్రేక్ఫాస్ట్ లెగిస్తే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. మా చిన్న బాబుది ఒక టిఫిన్ ఉంటుంది, మా పెద్ద బాబుది వాడిదంతా జిమ్ డైట్ అనమాట, వాడిది డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ లంచ్లో ఒక పప్పు చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ కంపల్సరీ స్నాక్స్ ఉంటాయి. నైట్ డిన్నర్లో ఎవ్రీడే ఎన్వి ఉంటుంది మాకు. మళ్ళీ మా పెద్ద బాబుది ఏంటంటే కినోవా రైస్కి సపరేట్ కుక్కర్ ఉంటుంది. డే మొత్తంలో 4 times నేను కుక్కర్ పెడతాను అనమాట, మార్నింగ్ మధ్యాహ్నము నైట్ రెండు సార్లు అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి బాబుకి ఒకటి, చిన్న బాబుకి ఒకటి, మా పెద్ద బాబుకి ఒకటి, నైట్ 2 cookers మార్నింగ్ మధ్యాహ్నం 2, మొత్తం 4 cookers పెట్టాలి నేను. 4 cookers 4 కళాయిలు ఏదో ఒకటి కూరకు సంబంధించింది ఏదో ఒకటి పెట్టాలి కదా. అందులో ఒక కుక్కర్ ఒక కూర గిన్నె పడుతుంది, ఒక పాల గిన్నె ఒక టీ గిన్నె అంతే. ఓన్లీ 1 time చేసుకునే పడతాయి, రోజు మొత్తంలో చేసుకునే పట్టం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది అసలు ఫైనల్ ఏం చెప్తున్నానంటే నాకు సూటబుల్ కాదు, తీసుకున్నాను కాబట్టి నేను నైట్ టైం కంపల్సరీ ఎవ్రీడే వేస్తున్నాను. అయితే నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు 4 times ఇట్లాగా 4 times వేసుకునే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు 4 times వేసుకోవచ్చు డిష్ వాషర్ని. ఇప్పుడు నేను అంత ఎఫర్ట్ చేయటం అనవసరం అనిపించింది, ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని ఇంట్లో ఉంటాను, నాకు అనవసరం కదా డే అంతా. ఎందుకు నేను డే అంతా నేను చేసుకుని నైట్ టైం వేసుకుంటే సరిపోతుంది కదా అని నాకు అనిపించింది. నేను అట్లా ఫీల్ అవడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి ఏంటంటే దాంట్లో వేసే టాబ్లెట్, దాంట్లో మనం వాషింగ్ మెషిన్కి ఎట్లా డిటర్జెంట్స్ వేస్తామో అట్లా ఇందులో కూడా ఈ టాబ్లెట్ అంటే డిటర్జెంట్ అనుకోండి కదా, దీన్ని టాబ్లెట్ అంటారు. డిష్ వాషర్కి సంబంధించింది టాబ్లెట్ అంటారు. మనం వాషింగ్ మెషిన్లో ఎట్లాంటి సర్ఫెక్సల్ ఏరియల్ ఎలాంటి పౌడర్స్ వేస్తామో ఇందులో కూడా దీనికి సంబంధించిన పౌడరు లిక్విడ్ సాల్ట్ ఉంటాయి. ఆ మూడిటిని కలిపి ఇట్లాగా టాబ్లెట్ లాగా చేస్తారంటే ఇది సపరేట్ అవి సపరేట్, అవి లూజ్ ఉంటాయి. ఇదేంటంటే మొత్తం ఒక ప్యాకెట్ లాగా ఉంటుంది అనమాట. సో నేను ఏంటంటే ఇది కంఫర్ట్లే నాకు అని చెప్పేసి నేను ఇది తెప్పించుకున్నాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి. 4 times వేసేటప్పుడు ఏంటంటే మనం 4 times టాబ్లెట్స్ పెట్టాల్సిందే, 4 tablets ఎవ్రీడే 4 tablets పెట్టాలి. దీనికే 150 ఖర్చు అవుతుంది. మళ్ళీ పవర్ కన్జంప్షన్ బాగా తీసుకుంటుంది, అంటే 2 hours ఎవ్రీ వాష్ 2 hours కదా, పవర్ కన్జంప్షన్ ఫుల్ తీసుకుంటుంది, లైక్ గీజర్ ఏసీ టైప్ అనమాట. ఇంకా 4 times అంటే 8 hours రన్నింగ్లో ఉన్నప్పుడు ఎంత పవర్ తీసుకుంటుంది, నాకు అనవసరం అనిపించింది అనమాట. అదే వర్కింగ్ ఉమెన్కి, ఏజ్డ్ పీపుల్కి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లా. వాళ్ళు ఎందుకంటే ఒక కర్రీనే కొంచెం వంటలు చేసుకుంటారు కదా 1 time కాబట్టి డైలీ ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు కూడా ఒకవేళ పెద్ద ఫ్యామిలీ ఉన్నారనుకోండి, 4-5 రకాల కూరలు చేసుకొని, అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఇంట్లో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, అంటే నేను ఓవరాల్గా చెప్తున్నాను, ఒక ఫ్యామిలీ అని కాదు ఓవరాల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏజ్డ్ ఉన్నా సరే వాళ్ళ పిల్లలు ఉండాలి, కొడుకు ఫ్యామిలీ అని, కూతురు ఫ్యామిలీ అని ఎవరొకరు ఉండొచ్చు కదా. అట్లా ఉన్నప్పుడు ఎఫర్ట్ చేయగలిగితే తీసుకోవచ్చు అండి, 4 సార్లు వేసుకోవచ్చు డిష్ వాషర్ని. మేము ఎఫర్ట్ చేయగలము, పవర్ ఎంత తీసుకున్నా ఓకే, ఈ టాబ్లెట్స్ ఎన్నైనా పర్లేదు, మేము ఎఫర్ట్ చేయగలము అనే కేపబిలిటీ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అండి. అది నేను ఇచ్చే సజెషన్ అనమాట, నా ఒపీనియన్ చెప్తున్నాను. నేనేంటంటే ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు మెయిన్ ఇంట్రెస్ట్ కూడా, నాకు ఇంట్లో పని అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏ పని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓన్లీ 1 time వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 time ఉపయోగించినా కూడా నేను ఫ్యూచర్లో డెఫినెట్గా 2 times యూజ్ చేసే టైం వస్తుందండి, ఎందుకంటే ఐఎమ్ బికమింగ్ ఓల్డ్. సో కంపల్సరీ యూజ్ చేస్తాను. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే అలా కామన్గా ప్రతి ఒక్కరికి వస్తాయి, చేంజెస్ అనేది బాడీలో కామన్ కాబట్టి కంపల్సరీ నేను యాక్టివ్గా ఎప్పుడు ఉండలేను కదా, ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండలేము కాబట్టి నేను యూజ్ చేసే ఛాన్సెస్ ఉండదు. ఇదేమీ పాడైపోయే వస్తువు కాదు కదండి. నేను ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎఫర్ట్ చేయగలిగితే డిష్ వాషర్ కంపల్సరీ ఉండాలి.
కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయింటదండి. లైక్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. క్లారిటీగానే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా కన్ఫ్యూజన్ గానే మాట్లాడుతున్నానేమో అని మళ్ళీ నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఫైనల్లీ క్లారిటీ ఇచ్చాననే ఫీల్ అవుతున్నాను. నేను చెప్పాలనుకున్నది చెప్పానని అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూద్దాము డిష్వాషర్ ని, ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలా ఉంటది. ఇప్పుడు చెప్పారు కదా స్పేస్ వాషింగ్ మెషిన్ కి, వాషింగ్ మెషిన్ ఇంత ఉంటుంది అనుకోండి, దాని డబల్ స్పేస్. ఎందుకంటే కంపల్సరీ మనం ఈ డోర్ ని ఇట్లా కిందకి అనేసేయాలన్నట్టు, కంప్లీట్ గా అనాలి. ఎందుకంటే ఈ ట్రేని ఇలా పెడతాం కాబట్టి. ఈ ట్రే పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు తిన్నవి అన్ని ఇట్లా కుక్కరు గిన్నె ఇవన్నీ పెట్టేటప్పుడు ఇట్లా మనం బోర్లిచ్చి పెడతాం కాబట్టి అది డ్రాప్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ దీన్ని ఇట్లా లాగిన తర్వాత, కంపల్సరీ ఇట్లా పెట్టిన తర్వాత ఈ ట్రేని ఇట్లా లాగి అప్పుడు మనం గిన్నెలు సెట్ చేయాలి. ఇప్పుడు డిష్ వాషర్ లోపల ఇంతే స్పేస్ ఉంటుందండి. ఇంతే స్పేస్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి 3 లీటర్స్ కుక్కర్ ఒకటను ఒక కూరది ఒకటి పడుతుంది. ఇక్కడేమో ప్లేట్స్ పడతాయి. నెక్స్ట్ ఇదేమో బాటమ్ ట్రే, ఇదేమో అప్పర్ ట్రే, ఇదేంటంటే కప్స్, ఇక్కడేమో టీ గిన్నె, పాల గిన్నె, ఇక్కడ స్పూన్స్, అట్లా చిన్న చిన్న గిన్నెలు ఏమైనా ఉంటే పడతాయి. సో ఇప్పుడు మీకు ఈ ట్రేలను బట్టి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, మనం ఏ పూటకి ఆ పూటకి వేసుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చేసింది కదా. మెయిన్ ఇంకొకటి, ఇందులో పవర్ కన్జంప్షన్, పవర్ బాగా కన్జ్యూమ్ చేస్తుందండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ తక్కువ తీసుకుంటుంది, చాలా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు అందుకే నేను వర్కింగ్ ఉమెన్కి చాలా యూస్ఫుల్ అని చెప్తున్నాను. పని మనుషుల మీద వదిలేసి వెళ్తారు, వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు వాటర్ని. మనం వాటర్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి చాలా ది బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మెయిన్ డిష్ వాషర్లో ఏంటంటే ఇప్పుడు ఇంతే సైజు ఉంటుందండి. ఇంకా మేము ఉన్నట్లో మేము పెద్ద సైజే తీసుకున్నాము. ఇంకా దీనికంటే చిన్న సైజు ఉంటుంది, ఇంకా టైనీ కూడా ఉంటుంది. 3 ఉన్నాయి అన్నమాట సైజెస్. 3 సైజెస్లో మేము బిగ్ సైజే తీసుకున్నాము. బిగ్ సైజ్లో కూడా ఒక్క పూటకి సంబంధించినవే పడతాయండి, రోజు మొత్తమే పట్టవు. సో నేను అందుకని ఒక్క పూటకి వేస్తున్నాను. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు రోజు మొత్తం వేసుకోవాలనుకుంటే 3-4 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడేమో టాబ్లెట్ ఇది పెడతారనమాట. ఈ టాబ్లెట్ పెట్టేసేసి ఇలా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇట్లా ఇది ఓపెన్, ఇది క్లోజ్ అనమాట. ఇక్కడ టాబ్లెట్ పెడతారు. ఓకే, మామూలుగా వాషింగ్ మెషిన్ లాగానే ఆన్ ఆఫ్ ఉంటుంది. జస్ట్ ఒకసారి సెట్ చేసుకున్నామంటే పర్మనెంట్గా అదే సెటప్లో ఉంచేసుకోవచ్చు. మనం ఏ మోడ్లో సెట్ చేసుకున్నామో ఆ మోడ్లో ఉంచేసుకోవచ్చు. జస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవటం, ట్యాప్ కూడా ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టాబ్లెట్ మాత్రం నేను ఇట్లా సింక్లో పెట్టేస్తున్నాను. ఇది కింద నుంచి ఉంది కానీ నాకేంటంటే ఊడ్చేటప్పుడు ఊరికి అడ్డొస్తుందని చెప్పేసి నేను సింక్లో పెట్టేది. ఇదే కంఫర్ట్ ఉంది, ఎవరైనా సరే ఇట్లా సింక్లో పెట్టుకోవటమే బెస్ట్. అంటే ఉంటే మాత్రం సింక్లోనే పెట్టుకోవటమే మంచిది, బాగా అనిపిస్తుంది. సరే, ఇంకొకసారి నేను ఫైనల్ ఒకే ఒక మాట చెప్తున్నానండి. అంటే చెప్పిందే చెప్పానని అనుకోవద్దు. నాకు ఏంటి అట్లా మీకు కన్వే చేశానా లేదా అనేది ఒక టెన్షన్ అనమాట. ఆ టెన్షన్లో నాకు ఇంకొకసారి చెప్పాలి అని అనిపించి మళ్ళీ ఒకేసారి చెప్తున్నాను. చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని కాదండి, మనం వండుకునే కూరలను బట్టి, మన వంటల వెరైటీలను బట్టి డిపెండ్ అయ్యింది డిష్ వాషర్. ఎఫర్ట్ చేయగలిగితే 4-5 టైమ్స్ వేసుకోవచ్చు. ఓకేనండి, అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. Thanks for watching. See you next video. Bye-bye.